హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత ఏడాది నుంచి కరోనా వైరస్ దెబ్బకి చాలామంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఉపాధి కోల్పోవడం ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక్క స్కీమ్ ద్వారా అర్హులైన వారికి సులభంగానే రుణాలు అందిస్తోంది కేంద్ర సర్కార్ స్వనిధి యోజన స్కీమ్ కింద లబ్ధిదారులకు నేరుగానే రుణాలు అందిస్తోంది వీధి వ్యాపారులు పిఎం స్వనిధి స్కీమ్ కింద రుణం పొందడానికి అర్హులు పదివేల వరకు రుణాన్ని సులభంగానే పొందే అవకాశం ఉంటుంది అయితే ఈ స్కీమ్ను రెండు వేల ఇరవై జూన్ ఒకటిన ఆత్మనిర్భర్ నిధి పథకంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై మూడు పాయింట్ ఒక్క లక్షల రుణ దరఖాస్తులు రాగా వీటిలో ఇరవై ఐదు పాయింట్ రెండు లక్షల రుణాలు మంజూరు కాగా అందులో రెండు వేల రెండు వందల నలభై మూడు కోట్ల రుణాలు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల మందికి పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు మహారాష్ట్రలో జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాటికి నాలుగు పాయింట్ రెండు లక్షల రుణ దరఖాస్తు రాగా వీటిలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి అందులో ఒకటి పాయింట్ ఆరు లక్షల మందికి రుణాలు పంపిణీ చేసింది కేంద్రం ఇక ముంబైలో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఏడు రుణాల దరఖాస్తులు రాగా వీటిలో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు లక్షల దరఖాస్తులకు రుణాలు మంజూరు అయ్యాయి అందులో ఆరు వేల మూడు వందల తొంభై ఐదు మందికి రుణాలు పంపిణీ చేసింది అలాగే పూణేలో పన్నెండు వేల నూట ఏడు రుణ దరఖాస్తులు రాగా వీటిలో ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు లక్షల రుణాలు మంజూరు కాగా ఆరు వేల నూట అరవై తొమ్మిది దరఖాస్తుదారులకు రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలిపారు అయితే ఈ స్కీమ్ను చిరు వ్యాపారులను ఉద్దేశించి తీసుకువచ్చిన పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు కేంద్రం ఇలాంటి రుణాలను మంజూరు చేస్తోంది ఈ పథకం కింద రుణాలు రోడ్ సైడ్ బండి లేదా వీధి రహదారిపై దుకాణాలను నడిపేవారికి ఇస్తారు పండ్లు కూరగాయలు లాండ్రీ సెలూన్ పాన్ షాప్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఒక అంచనా ప్రకారం ఈ పథకం యాభై లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రజలను ట్రాక్ చేస్తుంది ఈ పథకం కింద ప్రతి వీధి విక్రేత పదివేల వరకు రుణం తీసుకోవచ్చు ఈ మొత్తాన్ని వీధి విక్రేత ఒక సంవత్సరంలోపు వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు రుణ నిబంధనలు చాలా సులభం హామీ అవసరం లేదు రుణం సకాలంలో తిరిగి చెల్లించే వారికి వార్షిక వడ్డీలో రాయితీ కూడా ఉంటుంది ఈ పథకం కింద జరిమానా విధించే నిబంధన లేదు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి